వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, చలసాని శ్రీనివాస్ గారు, ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, అట్లానే విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలు కమిటీ మాజీ చైర్మన్ శేష్ సాయి గారు అక్కడి నుంచి జిల్లాలో ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇక్కడ ఒక సమావేశం జరిగింది. తప్పు ప్రభుత్వాలది, శిక్ష ప్రజల కంటూ ఆయన అంశంలో మాట్లాడారు. జాయింట్ యాక్షన్ కమిటీ కాదు, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే మాట పెట్టారు. నేను ఒక కమిటీ వేశారు లెక్కలు తెలుసాలని, ఒక అధ్యయనం చేసే అంశాలు ఉన్నాయి. రెవెన్యూ రావడం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం దాకా 11 అంశాల మీద చాలా మంది ఇందులో నిన్న మొన్నటి దాకా పలు సందర్భాల్లో రాష్ట్ర బంధుకు పిలిపించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఎత్తున అన్యాయం చేశారంటూ తెరగబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న మీటింగ్కి వెళ్ళి కూర్చొని ఈ లెక్కలు సరిచూసుకోవటం లేదంటే ఎవరు తప్పు ఎవరిదని చెప్పి నిర్ధారణ చేయాలంటే వాళ్ళకి ఒక కార్యక్రమంలో పడ్డారు. రాజకీయ పార్టీలందరూ కూడా వెళ్ళారు, విరుద్ధమైనటువంటి పార్టీలు ఉన్నాయి. అన్యాయం చేసి రాష్ట్రాన్ని ఇటు చేసిందన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అసలు దీని ద్వారా ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? ఒక ఉదాహరణ కొద్ది, రాజధాని నిర్మాణం మీద అధ్యయనం చేయాలి, ఎవరిది తప్పు అని నేను తెలుస్తానని పవన్ కళ్యాణ్ అంటే తేల్చడానికి ఏముంది? ఇంక్లూడింగ్ విజయవాడ గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2500 కోట్లు ఇచ్చామంటే సరే, ఆ 1000 కోట్లు పక్కన పెడితే 1500 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇచ్చారు, ఇంకో 1000 కోట్లు ఇస్తామని అంటున్నారు. అది వాస్తవం వాళ్ళు చెప్తున్నది. బట్ 40,000 కోట్ల దాకా మేము ఒక ప్లాన్ వేసి పంపించాం వాళ్ళకని అంటే, నిన్న ఢిల్లీలో జీవీఎల్ నరసింహరావు గారు కమ్మంపాటి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జీవీఎల్ నరసింహరావు గారు స్పష్టంగా ఒక మాట అన్నారు, మేము 2500 కోట్లు ఇస్తున్నాం అమరావతికి, 42,000 48,000 కోట్లు అడుగుతున్నారు, ఏంటి ఏమన్నా రాజధాని కడుతున్నారా మైసభ కడుతున్నారా అన్నారు. ఇంకా ఎవరికి లెక్కలు ఇవ్వాలి, ఎవరికి లెక్కలు ఇవ్వాలి, క్లారిటీ ఉంది కదా? అంటే 48,000 కోట్లతో నువ్వు మైసభ కడతావా, అంత అవసరం లేదు, మేము ఇచ్చేది ఇంతే అన్నారు. ఇందులో వాళ్ళు లెక్కలు ఇచ్చేది ఏంటి? ఈ జేఎఫ్సి సరిచూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చేది ఏముంది అనుకుంటున్నారు మీరు? ఎవరు ఏ రూపంలో ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, దగాని ఎండగట్టడానికి దోహదపడుతుంది అనుకుంటే 1% దోహదపడుతుందన్న దాన్ని సమర్థించాల్సిందే. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రజలను వంచేటువంటిదో, ప్రజలను గందరగోళంలోకి పెట్టేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా వాటిని మనం తృణీకార భావంతో తిరస్కరించాల్సిందే. మీరు ప్రస్తావించిన విషయాలకు వస్తే ఢిల్లీతో నేను మొదలు పెడతాను. ఢిల్లీ ఇవాళ ముద్దాయి. ఆ ఢిల్లీ గదిలో ఉన్నటువంటి పాలక పార్టీ నాయకులు అత్యంత దుర్మార్గంగా, గర్హనీయమైనటువంటి పద్ధతుల్లో నిన్న మళ్ళా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేను విన్నాను, మేము రాయితీలు ఇచ్చాము, ఎంత ఇచ్చాము, 15% ఇచ్చాము వెనుకబడిన ప్రాంతాలలో. మరి దాని నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా అని ఆయన జిఎల్ నరసింహారావు గారు అధికార ప్రతినిధి ఆయన ప్రశ్న వేశాడు. ఇంతకంటే నీచమైనటువంటి వాదన మరి ఒకటి ఉంటుందా? పెట్టుబడులపైన, అదనపు పెట్టుబడులపైన 15% రాయితీని, లేకపోతే యంత్రాల తరుగుదల మీద అదనపు తరుగుదల దానిపైన పన్ను రాయితీని 15% ఇచ్చి దాని నుంచి పరిశ్రమలు ఏమో వచ్చాయా అని చెప్పమని వేరే వాళ్ళని నిలదీస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మానుకోవాలి. అసలు చట్టంలో ఉన్నటువంటిది ఏంటి? ఆ చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేస్తున్నారా? పన్ను రాయితీలకు సంబంధించి ప్రభుత్వం కానీ ఇతరులు కానీ డిమాండ్ చేస్తున్నది ఏంటి? 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వండి, ఎక్సైజ్ డ్యూటీ రాయితీ ఇవ్వండి, ఇలా అనేక డిమాండ్లు చేస్తున్నా వాటిని గురించి పట్టుకోకుండా 15% ఇచ్చా ఉంటారు. వాటి ఎక్కడ వస్తుంది, ఎలా వస్తాయి? రెండవది, అక్కడ కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల కానీ ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ సంబంధించి ఎవరూ ఏమీ మాట్లాడంలా, అన్నీ దుర్మార్గమైనటువంటివే. ఇవాళ ఏడాదికి 50 కోట్లు జిల్లాకి ఇచ్చి, 350 కోట్లు చొప్పున బియ్యాన్ని 50 కోట్లు ఇచ్చి మేము 2500 కోట్లు ఇస్తామని చెప్పాము. చట్టంలో ఉంది, చట్టంలో ఉంది అంటాడు. నిన్న వీర్రాజు గారు పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్సీ, 2500 ఇస్తామని చెప్పింది, బుందేల్ఖండ్ కదా చెప్పింది, కోరాపుట్టు కదా చెప్పింది, అక్కడ ఎంత ఇచ్చారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 24,500 ప్రతిపాదన పెట్టిందో లేదో చెప్పాలి. 50 కోట్లు చొప్పున వెయ్యి 50 కోట్లు ఇచ్చి ఘనంగా ఇచ్చామని చెప్తారండి. అవమానకరంగా ఈరోజు ఆ ప్రాంత ప్రజలను వంచిస్తూ కడప ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఇప్పుడేదో ఒక ప్రైవేట్ సంస్థతో, కన్సల్టింగ్ సంస్థతో కన్సల్ట్ చేశారంట, అది నివేదిక రాబోతుందో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పి ఢిల్లీలో చెబుతారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి దగాకోరు విధానాలని
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది, దాన్ని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకం వీధుల్లోకి వచ్చి నెరవేశారు బంద్ రూపంలో. ఈరోజు దానికి అనుగుణంగా విఘ్నతతో రాజకీయ పక్షాలు కానీ ఇతరులు కానీ వ్యవహరించాలి. ఇవాళ లెక్కలు కంటారా, లెక్కలన్నీ కూడా వైట్ పేపర్ మీద ఉన్నాయి. లోటు బడ్జెట్ కింద 4,020 రూపాయలు తక్కువ 4,000 ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. 3,979 కోట్లు ఎంతో అంటే 4,000 అనుకోండి. పోలవరానికి 4,900 కోట్లు మొన్న 9వ తారీఖు నాటికి మాకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంలా, లేదా పోలవరం అథారిటీ చెప్పడంలా, ఏ బీజేపీ నాయకుడు చెప్పడంలా, అంతకంటే ఎక్కువ ఇచ్చినట్టు, లేకపోతే అమరావతికి మీరు అన్నట్టు 1,500 విజయవాడకు లేకపోతే గుంటూరుకి ఇచ్చింది, రెండు కలిపితే 2,500 కోట్లు. డ్రైనేజీకి 500 కోట్లు గుంటూరుకి ఇచ్చిన వాళ్ళు, ఒక తలదన్నటువంటి ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు సరిపోతుందండి? మౌలిక సదుపాయాలు అవసరం లేదా? రాజధాని కట్టుకుంటారా, మీరు మైసభ కట్టుకుంటారా? ఆయనే ఆ పెద్ద మనిషి ఆలోచించాలి. డ్రైనేజీకి 500 కానీ మొత్తం రాజధాని నిర్మాణానికే 2,500 కోట్ల, లేదా ఒక మెట్రో నిర్మాణానికి బెంగళూరులో 17,000 కోట్లు ఇచ్చినటువంటి పెద్ద మనుషులకి ఇది అది మైసభ ఎందుకు ఇస్తున్నారు? లేకపోతే బుల్లెట్ ట్రైన్, ఒక్క బుల్లెట్ ట్రైన్. ఈ భారతదేశంలో నిరుద్యోగులంత, నిరక్షరాస్యులంత, పేదరికమంత, ప్రాంతాల వివక్షతంత, వెనుకబడిన ప్రాంతాలేంటి? ఇలాంటి దేశంలో 100 కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ కు కట్టుకోవాలా? మైసభ ఏం కడతారో మీరు వచ్చి చూడండి. అంతేగాని అవమానం చేసేటువంటి రీతిలో ఢిల్లీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆ పూర్వరంగంలో ప్రతి అంకె తెలిసినటువంటివే, తేట తెలంగాణ ఉన్నది. మోసం చేశారు, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేము కాబట్టి, శాసనసభ 2 సార్లు తీర్మానం చేయన ఇవ్వలేదు కాబట్టి, మేము ప్రత్యేక హోదాకు ప్రత్యేక తరగతి హోదా పోయింది కాబట్టి అభివృద్ధి ప్యాకేజీని అంగీకరించాము. అదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్తున్నారు, మీరు జిఎస్టి వచ్చిన తర్వాత కూడా, మీరు 14వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈశాన్య ఇతర రాష్ట్రాలకు మీరు కొనసాగిస్తున్నారు కదా, మాకు ఇవ్వడానికి మీరు నిరాకరించారు, అంటే మమ్మల్ని మోసం చేశారు ఈ విషయంలో అని చెప్తున్నారు. మోసం చేశారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పిన తర్వాత ఈరోజు సమాఖ్య వ్యవస్థకు బలహీనపడుతున్నటువంటి పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఆ పూర్వరంగంలోనే నిన్న మీటింగ్ అని చూస్తున్నా నేను. ఈ మీటింగ్ లో మీరు అన్నట్టు ఉద్యమకారులు రకరకాలుగా అందరూ హాజరయ్యారు, మంచిదే. అది ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది జరిగింది. ముందు యాక్షన్ కమిటీ అన్నారు జేఏసీ, తర్వాత నిజ నిర్ధారణ కమిటీ అన్నారు. నిన్న ఏదో మీటింగ్ జరిగింది, అక్కడ అన్ని రకాల ఏదో వాస్తవాలకు సంబంధించిన పేపర్లతో ఇటు ఈ విషయాల్లో చర్చ జరుగుతుంది అనుకున్నా. ఈ అంకెలకు సంబంధించిన ఒక ఆయన వ్యయానికి సంబంధించిన లెక్కలు దాల్చాలంటారు, వ్యయానికి సంబంధించిన లెక్కలు దాల్చడానికే కాకలేదా, ప్రభుత్వ ఆడిట్ కమిటీలు లేవా, అదే వివాదాస్పదం. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేయాల్సినటువంటి తరుణంలో ఇవాళ ఇలాంటి మాటలు. అలాగే ఇంకొక ఆయన భూసేకరణ సంబంధించి మాట్లాడతాడు, అమరావతి భూసేకరణ ఇంత అవసరమా అని. ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారే, నిష్ణాతుని ఆయన చెప్పుకునే ఈరోజు కమిటీలో సభ్యుడు. ఇంకొక ఆయన అందరూ రాజీనామాలు చేయాలనేటువంటి దాని ప్రకటన అప్పుడే చేసి వచ్చారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేయాల్సినటువంటి తరుణంలో, ప్రజల వాయిస్ వినిపించాల్సిన తరుణంలో మొత్తం ఎవరో తేల్చుకోకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం తెలుస్తుందండి? నేను తప్పు పట్టడంలా, ఈరోజు ఒక స్పష్టత ఉన్నదా అని, ఆ స్పష్టతతో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేసేటువంటి ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి న్యాయం జరిగే పద్ధతుల్లో వ్యవహరించ పార్టీలు వీళ్ళందరూ కూడా దాంట్లో చేరటం అనేది ఎట్లా? మీరు వామపక్ష పార్టీలు అక్కడికి వెళ్ళి ఈ అంకెలకు సంబంధించి, నేను విన్న దాని ప్రకారం ఈ అంకెలకు సంబంధించి అడగల వాళ్ళు ఉద్యమం చేయాలి, అందరం కలిసి చేయాలి, ఢిల్లీని కేంద్రంగా చేసుకోవాలి. ఇవాళ సిపిఐ వైపు నుంచి అయితే స్పష్టంగా నేను మాట విన్నాను, ఇవాళ ఢిల్లీనే ముద్దాయి, ఈ విషయాల తర్వాత మాట్లాడదాం. కానీ ఆ మాటలు అక్కడ పోయి చెప్పినా బయట చెప్పినా వాటిని మనం సమర్థించాల్సింది. కానీ నేననేది ఏంటంటే, ఒక అస్పష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరి జేపీ గారు ముగింపులో ఒక స్పష్టత ఇచ్చారు, నిధులు ఇస్తున్నటువంటిది. ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. ప్రణాళికా సంఘం తరఫున వచ్చేటువంటి నిధులు అధికారబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వస్తాయి. ఆర్థిక సంఘం సిఫార్సులను పార్లమెంటులో ఆమోదించింది కాబట్టి దాని ప్రకారం వస్తాయి. 5 సంవత్సరాల పాటు ఇచ్చేటువంటి 22,200 కోట్ల రూపాయలను దీంట్లో కలిపి చెప్పేటువంటి దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అలాగే
కేంద్ర ప్రాయోజిక పథకాలు వాటి నుంచి చట్టబద్ధంగా వచ్చేటువంటి రూపంలో వస్తాయి. కానీ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రత్యేక తరగతికి ఇచ్చినటువంటి వాటి కోణంలో మనం ఆలోచించాలని ఆయన స్పష్టత ఇచ్చారు. దానికి మనం అభినందించాల్సిందే. అందువల్ల నేననేది అక్కడ ఏమీ మంచి జరగలేదని, మంచి చర్చ జరగలేదని, మీరనేది ఏదో లెక్కలు సరి చూసి ఏదో పంచాయతీ చేసేటువంటి దానికి వేదిక అయితే మాత్రం కరెక్ట్. ఇవాళ ముద్దాయి కేంద్ర ప్రభుత్వం ఆ ముద్దాయిని నిలవేసేటువంటి ధోరణిలో అన్ని తరగతులు కదలాలి. చలసాని శ్రీనివాస్ గారు, మీరు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మీరు కూడా మెంబర్ గా ఉన్నట్టున్నారు. నేను సమావేశానికి హాజరైనట్టుగా వచ్చింది, మళ్ళీ తర్వాత ఏదో మీరు బయటకు వచ్చారని చెప్పి వచ్చారు. బట్ ఏంటి, ఇంక్లూడింగ్ యూ, సిపిఐ రామకృష్ణ గారు కానీ, సిపిఐ మోదీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు. బట్ కమిటీ ఏర్పడింది మాత్రం ముగ్గురు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏర్పడింది. వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఏంటి, ఏం తయారు చేస్తారు లిస్టు? లేకపోతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదో పంపించబోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక నివేదిక అని చెప్పారు ఈ రోజు కథనాలు వచ్చి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ నివేదిక, ఏం తెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించిన తర్వాత వారిని కలవడం జరిగింది. వారి కమిటీలో వారి సభ్యులు చెప్పినప్పుడు నేను ఉండనని చెప్పి మొన్నే చెప్పానండి. కాకపోతే మిగతా నేతలు వస్తున్నారు కాబట్టి ఏం చేయాలి, ఉద్యమ కార్యాచరణకి మనం ఏదైనా చేయటానికి వీలుంటుందని సంఘీభావం తెలుస్తాను. కమిటీలో ఉండనండి, కమిటీలో హాజరవను. ఆ జేపీ గారు చేసే లెక్కల కమిటీలో ఆయన ఆంధ్రప్రదేశ్ మిగుల్లో ఉంటుందని చెప్పి రాష్ట్రపతి అయితే కేంద్రంలో వెంకయ్యనాయుడు గారికి, అరుణ్ జైట్లీ గారికి కనపడిన వాళ్ళందరికీ ఆ రోజు రాష్ట్రపతి సమయంలో లెక్కలు ఇచ్చి వచ్చిన ఆయన. అందుకని ఆయన లెక్కల విషయంలో నేను నాకు విభేదాలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తారండి, ఆ ఉద్యమకారులుగా మేము ఇప్పుడు మేధా ఒకరు సిపిఐ రామకృష్ణ గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడారు. నేను అనేది ఆయన ఏం చేస్తారనేది, ఆ లెక్కలు ఏం చేస్తారనేది ఆయన విషయం అండి. అది విఆర్ నో వే కన్సర్న్ విత్ దట్. పవన్ కళ్యాణ్ గారికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో సపోర్ట్ చేయడానికి ఉద్యమంలో మేము రామకృష్ణ గారు కూడా అడిగారు, మేము అఖిలపక్ష కమిటీ చేసాం రమ్మని చెప్పడానికి ఒక పాజిటివ్ యాంగిల్ తీయాలి. అందువల్ల అది లాస్ అని చెప్పట్లేదు మేము. మేము ఉద్యమకారులుగా 4 సంవత్సరాలు చేసాం, దానికి చించిత్తు ఎవరో సంఘీభావం తెలియజేయని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యేక అక్కర్లేదు అన్నాడు ఉన్నారు దాంట్లో కమిటీలో, ప్రత్యేక హోదా అక్కర్లేదని ఉన్నాడు ఉన్నారు కమిటీలో. మా హక్కులకి ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే నేళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కమిటీలో. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాయింట్ కమిటీ, నేను కమిటీలో ఉన్న అభ్యంతరాలు ఉన్నాయి నాకు. ఉద్యమకారుని నేను, ఉద్యమ నేతృత్వం వహిస్తున్నా. ఇది ఉద్యమం చేసే సంఘం కదా, కేవలం నిజ నిర్ధారణ చేసి ఓ పంచాయతీ అంటే కేంద్రం రాష్ట్రం మధ్య పంచాయతీ తీర్చే ఒక కమిటీ లాగా కనిపిస్తుంది. లెక్కల కమిటీ వారు చేస్తున్నారు, ఒక అభినందిద్దాం. నేను దాంట్లో తప్పట్లేదండి, అది పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ యాంగిల్ లో తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పట్ల, కానీ కమిటీలో ఉన్న వాళ్ళు నేను ఉండడం అవసరం. నేను ఉద్యమకారుని, ఉద్యమ నేతృత్వం వహిస్తున్నాం 4 సంవత్సరాల నుంచి. హేళనలో వెకిల్ మాటలో రోడ్డు అవ్వడం 30 మంది ఏళ్ళ పైన పాదయాత్ర చేసుకుంటే దేశం అంతా రాష్ట్రం అంతా తిరిగామండి. ఎప్పుడు కాడి పడేసి నిలబడాలి చెప్పాలి. ఈ 4 సంవత్సరాల నుంచి ఎవరు నిలబెట్టారు ఉద్యమాన్ని, ఎవరు నిలబెట్టారు, ప్రాణం పెట్టి ఎవరు నిలబెట్టారు? ఏ రోజు ఆకుండా 1070 కార్యక్రమం రాజకీయ పార్టీ చేసింది. 30-40 కార్యక్రమాలు, 1070 కార్యక్రమాలు చేసామండి. సామాన్య విషయం కాదు. ఒక పార్టీ ఢిల్లీకి వెళ్ళటం వేరు, మేము 14 మంది నరేంద్ర మోడీ ముట్టడించాం, ఎవరో మాకు సపోర్ట్ చేయలా అంటే కొద్ది మంది తప్పితే. ఇప్పుడు పెద్ద మీరు చెప్తున్న ఆ జేపీ గారు ఇంకొకడు నిరసించినట్టు కూడా మాట్లాడారు. చాలా బాధగా ఉంది మాకు. అందువల్ల లెక్కల కమిటీ వారి ఆ లెక్కలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ మిగులు ఉంటుందని. ఆ లెక్కలన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయండి. కావాలి హోదా అన్నారు, తర్వాత అక్కర్లేదన్నారు. అండ్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు కాంట్రవర్సీ. నేను సబ్జెక్ట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, లక్ష్మీనారాయణ గారు నేను చెప్పాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా చెప్పారండి. దాంట్లో అందువల్ల ఆ కమిటీ ఎందుకని అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా దుర్మార్గంగా హేయంగా చేస్తారు. ఇంకొకటి 50 కోట్లు కూడా రాష్ట్రానికి ఇచ్చింది. ఆ 24,350 కోట్ల ప్యాకేజీలు ఇవ్వలేదు, మనం చూసాం మళ్ళీ లెక్కలు. ఏంటది అది, ఇతర 119 రాష్ట్ర దేశంలో 119 ఎన్నికబడిన జిల్లాలకు ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఇస్తున్నారు అంటే కేబీకే కానీ బుందేలకండ ప్యాకేజీగా 10 రూపాయలు రాలేదు రాష్ట్రానికి. వాళ్ళు ₹1,050 కోట్లు వచ్చిందని చెప్పారు కదండి, అది దీని ప్యాకేజీ లో కూడా లేదండి. ఆ 50 కోట్లు ముష్టి నేను మొన్నటి వరకు మాట్లాడాం. నేను లెక్కలు తీసిన తర్వాత 50 కోట్లు కూడా ముష్టి కూడా వేసింది దీంట్లో కాదు. మామూలుగా అన్ని జిల్లాలకు, తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చారా? 1 రూపాయి వల్ల అవ్వడం రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్యాకేజీ రూపేణ, ఇది వాస్తవం ఇవాళ. అందువల్ల రెండు, ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం, దుర్మార్గం చేసింది, కక్ష సాధ్యం చేసింది కేంద్ర ప్రభుత్వం, నిర్లక్ష్యంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అలా చెప్పగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా బాధ్యత దీంట్లో ఎందుకు మాట్లాడేది స్పష్టంగా ఉండాలండి. నేనేమన్నానంటే ఆ రోజు లెక్కలు తీసుకెళ్లి చూపించాం, ఎలా చూపించదండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామండి. ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆయన బాధపడ్డారు, ఈ రెక్కలు విరిచేసారని అన్నారు. మరి రెక్కలు తీసుకుని ఎగరాలి కదా, అయిపోయింది. తర్వాత బడ్జెట్ లాస్ట్ ఇప్పుడు కాదు, ఇంతకుముందు బడ్జెట్ కూడా వచ్చింది. సరసలా మరుగుతుంది రక్తం అన్నారు, మరి అప్పుడు అన్న దెబ్బలాడాలి కదండి. 5 బడ్జెట్లు అయిపోయిన తర్వాత
ఏంటండి రాజీనామాలు మేము కూడా చేస్తాం, మేము కూడా చేస్తాం. నేను లాస్ట్ టైం చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ నేతలు రాజీనామా చేయమంటారు అనే మాటలు మాట్లాడకూడదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అంటే నేను వైకాపా తరఫున మాట్లాడానన్నారు. ఇవాళ చెప్తాను, నా స్టాండ్ నేను పర్ఫెక్ట్గా ఉన్నా. రాజీనామాలు చేసి ఏం సాధిస్తారండి? మేము ఎన్నుకలు పంపిస్తే రేపొద్దున వీళ్ళ పోటీగా తెలుగుదేశం రాజీనామా చేస్తే రాయపాటి గారు త్యాగమూర్తి, మేకపాటి గారు త్యాగమూర్తి అని మేము ధర్నాలు పెట్టుకుని భుజాల మీద మళ్ళీ గెలిపించమంటారు మమ్మల్ని. నాలుగేళ్ళు నిమగ్న రాజీనామాలతో సమస్య పరిష్కారం, రాజీనామాలు ఖచ్చితంగా రాజీ డ్రామాలు అయ్యి, ఎందుకంటే ప్రజలు కాదు మీరు ఒక నేనన్నా ప్రజలు ఖచ్చితంగా అక్కడ నేను నిలదీయాలి. పోరాటం చేయమంటారు, పోరాటం ఎలాంటి పోరాటం చేయాలి? మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇంద్రపత్రి ఫస్ట్ ఇయర్ ఇంద్రపత్రి ఇచ్చారు, రెండోసారి డిమాండ్ చేశారు, మూడోసారి గట్టిగా నిలదీయకుండా పార్లమెంట్ సమయం చేయకుండా నాలుగేళ్ళు బడ్జెట్ అయిపోయిన తర్వాత పోరాటం అంటే ప్రకాటలు ఏమో అక్కడ పట్టుకుని ధర్నాలు ఏమో ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో చేయడం కాదని ధర్నా చేయమనాల్సింది మోడీ గారి ఇంటి ముందు. రాజీనామాలు లేకపోతే లెక్కలతో తేలుతో పోరాటంతో, పోరాటం వల్ల ఇంతవరకు నిలబడింది ఉద్యమం. ప్రజలు సగటు ఆంధ్రవాడు ఆంధ్ర మహిళ నేను చెప్తున్నాను, చూడండి ఉండేలో ఎలా ఉండదు చూడండి చెప్తున్నాను. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీ గురించి మాట్లాడకుండా ఎవరు మాట్లాడినా సరే ప్రత్యేక రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి విభజన హామీలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ శ్వాస. ప్రసాద్ విభిన్న కోణాల్లో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి, విభిన్న కోణాలలో వస్తా ఉన్నాయి వెర్షన్స్ కూడా రకరకాలుగా. కొంతమంది పోరాటం అంటున్నారు, ఢిల్లీలో పోరాటం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పార్లమెంట్ లో పోరాటం అనేవాళ్ళు, ఇక్కడ రాష్ట్రంలో విధుల్లో పోరాటం చేయాలి, ప్రజలు రోడ్ల మీదకి రావాలి, బంధువులు చేయడం వల్ల సక్సెస్ అవుతుంది, కొంతమంది లెక్కలు తెలిసిందో ముందు లెక్కలు తెలిసిన తర్వాత లెక్కలు బట్టి మనం నేను ఒక పంచాయతీ చేస్తానని చెప్పి ఇంకొక ఆయన అంటూ ఉన్నారు, ఇట్లా రకరకాల ఇష్యూస్. ఎవరేం మాట్లాడినా ఒక విషయం మాత్రం అందరూ ఏకీభవించే విషయం ఒకటి ఉందండి. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందనే విషయము అందరూ అంగీకరించే విషయం. అలాగే ఇది అన్యాయానికి కారణం కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా వ్యవహరించకపోవటం అనేది దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టం ఏంటంటే కేంద్రము రాష్ట్రము రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలని 4 సంవత్సరాలుగా మభ్య పెడుతున్నాయి, ఇంకా గట్టిగా చెప్పాలంటే మోసగిస్తున్నాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా పదాలు ఉపయోగించవచ్చు కానీ నేను ఉపయోగించిన సంస్కారం అంటూ వస్తుంది. ఏ రకంగా చూసినా పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగిన తీరు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో వ్యవహరిస్తున్న తీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు కానీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదండి. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో భాగంగా రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకోకుండానే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించేసింది తనకు కావాల్సినట్టు. అలాగే విభజన చట్టంలో పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ కింద చేపట్టాలని స్పష్టంగా ఉంది, నేను చేస్తాను అందుకే ఈయనకి ఇచ్చేశారు. అది ముందుకెళ్ళలేదు. 2018 నాటికి మనకి సహకారం కావాలి, పోలవరం సహకారం కాలేదు. ఇప్పుడు ఒకళ్ళొకరు నిందించుకుంటూ తమ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ప్రజల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఈ రెండు ప్రభుత్వాల వ్యవహారాన్ని ప్రజలు తెలుసుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు తప్పు చేశారండి తప్పు ఇద్దరు చేశారు. ఈ మధ్యలో ఒక ఆయన ఇంకో ఆయన క్రెడిబిలిటీ తన క్రెడిబిలిటీని పెంచుకోవడానికి ఒక ఫ్యాక్ట్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటండి ఈ కమిటీ తేల్చేది? అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తుందా? మనకి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన. దేశం ఏర్పడిన తర్వాత మోస్ట్ కాంప్రహెన్సివ్ కమిటీ రిపోర్ట్ తయారు చేసింది శ్రీకృష్ణ కమిటీ. దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? జస్ట్ చిత్తు కాగితం కింద చెత్తపొట్టలు వేసి తమకు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని విభజించారు. ఈ కమిటీల వల్ల ఏం ప్రయోజనము? ఒక ఒక జర్నలిస్ట్ ఒక ఇంటెలిజెంట్ డైనమిక్ జర్నలిస్ట్కి అప్పగిస్తే ఫ్యాక్ట్ చెప్తాడు. మీడియాకి దాని మీద ఆసక్తి లేదు కాబట్టి విషయాలు రాయట్లేదు. ఏమి విభజన చట్టంలో ఏమి వాగ్దానం చేశారు, ఏమి సంస్థలు రావాలి, ఏమి సంస్థల ప్రోగ్రెస్ ఎంతవరకు ఉన్నది అనే విషయం తేల్చడానికి చేయాల్సింది ఏంటండి? వాళ్ళు ఆ కమిటీ అసలు చేసింది అనుకోండి, చాలా కష్టపడి చేసింది, చేస్తే దాన్ని పట్టించుకునేవాడు ఎవడు? ప్రజలందరికీ తెలుసు నిజం, ఏమి జరగలేదు ఇక్కడ, ఏదో కొద్దిగా నిధులు ఇస్తున్నారు అంటే. ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏంటో 150 కోట్లు అంటది, అంటే నిధులు శాంక్షన్ చేసినవి. ప్రజలు ఇచ్చింది ఏమిటి అంటే 4000 కోట్లు రకరకాలండి. ఇప్పుడు రాజమండ్రిలో వచ్చి అమిత్ షా గారు చెప్పాడు 150 కోట్లు అండి, అదే మాట మళ్ళీ జీవీఎల్ నరసింహారావు గారు చెప్తారు. కానీ అసలు నిధులన్నీ మనకు అలవాటు ఏంటంటే మీడియా దాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టకపోవడం అనేది ఒకటి.
మీకు ఎన్నికల మేనిఫెస్టో కోటి ఉద్యోగాలు అంటాడు. కోటి ఉద్యోగాలు అన్న తర్వాత ఎన్నికలు అయిపోయాక కోటి మందికి ఉపాధి కల్పిస్తా ఉంటాడు. ఉద్యోగం ఏంటి, ఉపాధి కల్పించడం ఏంటి? అలాగే ఏంటంటే నిధులు శాంక్షన్ చేయడం వేరు, నిధులు మన చేతికి అందడం వేరు. ఈ లక్ష కోట్లతో రోడ్లకు ఇచ్చామనే మాట అదే ఇచ్చి లక్ష కోట్లు ఐదు సంవత్సరాలు 5 లక్షల కోట్లు 10 సంవత్సరాలు అంటాడు. మీకు విభజన చట్టంలో వాగ్దానం చేసిన సంస్థలు మిగిలిన పెద్ద పెద్ద విషయాలు వదిలేసి ప్రత్యేక హోదాలు ఇవన్నీ ఒక డైమెన్షన్. సంస్థల నిర్మాణం ఎంతవరకు వెళ్ళింది ముందుకి, దాన్ని రిపోర్ట్ చేయడానికి ఒక ఫ్యాక్ట్ కమిటీ గోపాలగౌడ గారు లేకపోతే పద్మనాభ గారు అక్కర్లేదండి, ఒక డైనమిక్ జర్నలిస్ట్ చేయగలడు ఆ పని. మనం నేను తాడేపల్లిని వెళ్తే కాంపౌండ్ వాళ్ళే ఉంటుంది అక్కడ. ఎప్పుడు డిపిఆర్ కూడా రెడీ కాలేదు. ఇప్పటికి నిట్ మేము 59 కోట్లు ఇప్పుడు ఇచ్చారు 4 సంవత్సరాల తర్వాత. అది ఎంత ఖర్చు చేస్తారని మళ్ళీ వేరే విషయం. డిపిఆర్ కాలేదు కాబట్టి ఈ నిధులు మళ్ళీ రోల్ ఓవర్ చేస్తారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కపటార్థం అండి. ఎవ్రీబడి ట్రయింగ్ టు ఫూల్ ఆంధ్ర పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్ ఆల్సో అండ్ దే ఆర్ ట్రయింగ్ టు వాళ్ళు డిసీవ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు మేధావి వర్గం అన్నారు, మేధావి వర్గంలో వాళ్ళు వాళ్ళకి ఉన్నారు కదా, అది ఎవరికి తెలియని ఫ్యాక్ట్స్ అండి అది. అందరు ఎవ్రీబడి నో ద ఫ్యాక్ట్స్, బట్ నువ్వు ఎవరు తప్పు చేశారని నిలదీసే ధైర్యం నీకు ఉందా లేదా, అది విషయం అండి. అంతేగాని ఇలా ఇంకో కమిటీ వేసి నీ క్రెడిబిలిటీ నువ్వు పెంచుకోవడానికి స్పేస్ లేనప్పుడు ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు నీకు ఆ విషయాలు మాట్లాడే శక్తి లేదు కాబట్టి నువ్వు మేధావి ప్రధాన జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్యదర్శి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ డిసీవ్ చేయడానికి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరుతో జరిగింది. లెక్కలు తెలుస్తా ఉన్నారు. మరి ఈ లెక్కలేమి తేలకుండానే మీరు ఈ 4 సంవత్సరాల పాటు ఇన్ని ఉద్యమాలు చేశారా, బంధువులు చేశారు, ప్రజలందరినీ కూడా మీ వెంట నడవమన్నారు. వామపక్ష పార్టీలు కానీ ఇతరత్ర చలసాని శ్రీనివాస్ గారు కానీ మేధావులు కానీ చాలా మంది విశ్లేషకులు చాలా మంది ఈ అంశాల్లో ముందుండి పోరాటం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో చేశారు, ఢిల్లీలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లెక్కలు తేల్చటము అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి డైల్యూట్ అయిపోతా ఉంది ఇష్యూ అంతా అనేటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు యాక్చువల్ గా ఉద్యమంలో చేస్తున్న వాళ్ళకి లెక్కలు తెలియదని కాదు, లెక్కలు స్పష్టంగా తెలుసు. ఏపీ రీఆర్గనైజ్డ్ యాక్ట్ 2014 లో ఏవైతే పొందుపరిచారో ఆ అంశాలు సక్రమంగా అమలు చేయలేదనేది అందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మినహా రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, మేధావులు, అదేవిధంగా ఇవాళ ప్రత్యేక హోదా సాధనా సమితిలో పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఒక స్పష్టమైన వైఖరితమే ఉన్నాం. కానీ ఇటీవల ముఖ్యంగా మన ఫిబ్రవరి 8 బంద్ తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించాం. అదేవిధంగా బీజేపీ నాయకుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందని మేము అనుకున్నాం. కానీ తద్విరుద్ధంగా ఇవాళ బీజేపీ నాయకులు, సెంట్రల్ గవర్నమెంట్, కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ వారేం చేస్తున్నారంటే తప్పుడు లెక్కలు ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కొద్ది మందితో సమావేశమై దాని గురించి డిస్కస్ చేద్దామన్నాడు. అందులో వడిక లాంగిని తర్వాత ఆయన ఏమన్నాడు, అక్కడే ఉద్యమ కార్యాచరణ ఏముండదు, వారు ముగ్గురితో కమిటీ వేస్తాము వీటిపై. అంటే అందులో చీఫ్ సెక్రటరీ గా పనిచేసిన IYR కృష్ణారావు గారు, అంతేకాదు ఇవాళ హోమ్ సెక్రటరీగా వచ్చిన పద్మనాభాయ్ గారు, ఆల్ ఇండియా రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి, వారితో ఇవాళ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వారు ఏం చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం చేసింది, ఇంతవరకు మనకి ఏం వచ్చింది, అందులో ఏం జరిగిందనే దానిలో వారు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఉద్యోగం చేస్తామో వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే మీరు నేనే కాదు కదా, పబ్లిక్ ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు, సాధారణ ప్రజలు ఉంటారు. ఆ సాధారణ ప్రజలు ఏమనుకుంటారు, ఓకే హరిబాబు గారు చెప్పింది కరెక్ట్ ఏమో. క్లియర్ గా రామకృష్ణ గారు, మీకు సందేహాలు ఉన్నాయా ఇంకా? జాతీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అమరావతి గురించి మీకు ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నాను, మీకు తెలియదు కాదు కదా, 2,500 కోట్లు అమరావతి నిర్మాణానికి అని చెప్పారు. ఒక రోజు సార్ 48,000 కోట్లు అడిగారు, ఏమైనా మైసవ కడుతున్నారా మీరు అని చెప్పి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్లస్ కమ్మపాటి హరిబాబు గారు అడిగారు. విజయ్ గారు, హరిబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో 3,500 కోట్ల రూపాయలు ఇచ్చాము అమరావతి నిర్మాణానికి అన్నాడు. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అదే విధంగా రోడ్లకు సంబంధించి వారు ఏమి డబ్బులు ఇవ్వకపోయినా సరే 100 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటారు.
కాబట్టి ఏమంటే వారు చెప్తున్న దానికి వాస్తవంలో రామకృష్ణ గారు మనం కూడా ఎవరో ఏదో ఊరికే పేపర్ లేదో రాశారని మామూలుగా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు. మనం లక్ష కోట్ల విషయంలో కూడా క్లారిటీ ఉంది. లక్ష కోట్ల ఒక మాట రామకృష్ణ గారు, లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి రహదారుల నిర్మాణానికి మేము అనుమతులు ఇచ్చాము. అట్లా అంటే లక్ష కోట్లు ఇచ్చేసినట్టు కాదు, అందులో 2,000 3,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ అయి ఉంటాయి. ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో కడతారని వాళ్ళు అంటున్నారు. దీంట్లో క్లారిటీ లేకపోవటం ఏం కాదు. అమరావతి గురించి కూడా 3,500 కోట్లు కూడా క్లారిటీ ఉంది. దేనికోసం ఎంత పెట్టారనేది ఇప్పుడు మీ చర్చ దేనిపై నాకు అర్థం కావడం. ఇప్పుడు నిన్న ఆ సమావేశం జరిగింది, సమావేశం వల్ల వచ్చిన నష్టం ఏమి లేదు. మేము స్పష్టంగా నేను ఆ సమావేశం అయిన వెంటనే పత్రికల సమావేశం నేను ప్రకటించాను. మీరు ఇది చేస్తా ఉంటారు. 18వ తేదీ నాడు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి సమావేశం విజయవాడలో జరుగుతుంది. ఆ సమావేశంలో మా ప్రకటన కూడా చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా పోరాడితే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదు. మాకు ఆ స్పష్టమైన వైఖరి ఉంది. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు అన్నారు, ఇవాళ ఉద్యమం వల్లనే ఇప్పటికి కూడా ఆ ఇష్యూ లైవ్లీగా ఉంది అని నేను పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఇవాళ ఉద్యమం చేపట్టి ఉండకపోతే ఈ పాటికి చంద్రబాబు నాయుడుతో సహా దానికంతా కూడా గుండు సున్నా చుట్టుండేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ లేదా ఇంకో పార్టీ కానీ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటే కంటిన్యూస్ గా ప్రజలు దానిపైన ఫీల్ అవుతా ఉన్నారు. మేము ప్రెజర్ పెడతా ఉన్నాం. కాబట్టి మన 8వ తేదీ నాడు బంద్కు మేము పిలుపు వామపక్షాలు పిలుపు ఇచ్చి ఉండకపోతే నేను ఖచ్చితంగా చెప్పగలను అది డ్రామాగా నడిచిండేది. మన ఎంపీలు కూడా వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా బంద్ పిలిపించిన తర్వాత చివరికి అధికార తెలుగుదేశం పార్టీ వారు కూడా జెండాలు పట్టుకుని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు స్పష్టత ఉంది, మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. లక్ష్మీనారాయణ గారి కూడా వచ్చిన సందేహం ఏంటంటే పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోంచి ఈ లెక్కలు తయారు చేసే క్రమంలో డైల్యూట్ అవుతుందా అనేటువంటి సందేహం వ్యక్తం చేశారండి. ఇది ఏమాత్రం కూడా పోరాటానికి అడ్డు కాదు. మీరు చూస్తారు మార్చి మొదటి వారంలో మళ్ళీ ఢిల్లీలో జెండాలు ఎత్తాం, మా నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, విభజన హామీలన్నీ నెరవేర్చాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. అది జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.